नमस्ते वेलकम टू अंबानी प्राइम टाइम डिबेट नैन श्रीनिवास इक बंडि संजय पादयात्रु दाख संबंधी बंडि संजय पादयात्रु प्रजा संक्रम यात्रु टीआरएस कार्यकर्त अड्डको वारीूर मध्य तीव्र घर्षण ఏర్పడింది जनगाम కాన్స్టెన్సీ దేవరూపాల్ పరిస్థితులు దారుణంగా టిఆర్ఎస్ గుండాల్లా ప్రవర్తిస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. దీంతో ఇరు పార్టీల మధ్య కార్యకర్తల మధ్య గొడవ జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ నిజంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పాదయాత్ర సందర్భంగా తెరాస గుండాల కర్రలతో రాళ్లతో దాడి చేసిన దాడిని కూడా ఖండిస్తున్న పరిస్థితి ఉందని చెప్పి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెరాస అహంకార అరాచక వైఖరికి నిదర్శనమని ప్రధానంగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. వారి రాక్షస ప్రవృత్తికి ఇది ప్రతీక. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని విస్మరించే పరిస్థితి ప్రజల్లో ఉందని చెప్పి తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇవాళ కేసీఆర్ లో భయం పుట్టుకున్న పరిస్థితి కాబట్టి ఇవాళ బీజేపీ కార్యకర్తలపైన పోలీసులు లాఠీ చార్జ్లు పోలీస్ కమిషనర్ తీర్పై కూడా బండి సంజయ్ తీవ్రంగా విరుచుకుపడ్డ పరిస్థితి అక్కడ చూసాం. ప్రధానంగా ఒకవైపు టీఆర్ఎస్ కానీ బీజేపీ కార్యకర్తల మధ్య అంత గొడవ జరుగుతుంటే పోలీస్ కమిషనర్లు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న తీరు, పోలీసులు కూడా అక్కడ ఉన్నా కూడా ఎవరిని అంటే గొడవ సర్దుమణిగేటట్లు ప్రయత్నించే ప్రయత్నం కూడా చేయట్లేదు. మరి ఏం జరిగింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది గొడవ అనేది ఇవాళ డిబేట్ చేద్దాం. డిబేట్లో పాల్గొంటున్నారు మనతో పాటు పూలి అనిల్ కుమార్ గారు కాంగ్రెస్ నుంచి, భరత్ గౌడ్ గారు బీజేపీ నుంచి అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా భరత్ గౌడ్ గారు ఎలా చూస్తారు, ఏంటి నిజంగా ఏదైతే దాసోజు శ్రవణ్ బీజేపీకి ఒక పత్రిక ప్రకటనలో చెప్పడం జరిగింది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి సంబంధించి పాదయాత్ర సందర్భంగా తెరాస గుండాలు కర్రలతో రాళ్లతో దాడి చేసిన పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. మనం ఇందాకనే చూసాము వార్తల్లో, ఆ విజువల్స్ చూస్తే మరీ దారుణంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బీజేపీ నాయకులపై కర్రలతో బలంగా కొడుతున్నట్టు, అందులో కూడా ఇద్దరు ముగ్గురికి గాయాలైనట్టు తెలుస్తుంది, ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి, ఏం చెప్పబోతుంది దీనికి సంబంధించి టీఆర్ఎస్, ఏం చెప్పబోతుంది బీజేపీకి కానీ ప్రజలకు కానీ ఏం చేయబోతుంది అంటే ఏం చెప్తారు దీనికి సంబంధించి? భరత్ గౌడ్ గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. వినిపిస్తుంది, మాట్లాడండి భరత్ గారు. వినిపిస్తుందా అండి భరత్ గారు? ఎస్ ఎస్ మాట్లాడండి. మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ రోజు బండి సంజయ్ గారి పాదయాత్రని చూసి ఓర్వలేక తట్టుకోలేక టిఆర్ఎస్ వాళ్ళు కుట్రపూరితంగా బండి సంజయ్ గారిని హతమార్చేందుకు ఈ కుట్ర ఈ దాడిని చేయడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజాబలం ప్రజాభిమానం రోజు రోజుకి పెరుగుతుంది కావున, కాబట్టి బండి సంజయ్ పై కానీ మా బీజేపీ కార్యకర్తలపై దాడి చేయడానికి టీఆర్ఎస్ గుండాలు వాళ్ళు ఏమి ఆలోచించకుండా మాపై హత్యా ప్రయత్నం చేయడానికి ఆలోచిస్తారు. ఇది ఎంత దారుణం అండి. ఇవాళ ఆగస్టు 15 గారు ఈరోజు స్వతంత్రం వచ్చిన రోజున ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం విచక్షణ రహితంగా మా ఇద్దరు కార్యకర్తలపై ఎంత దారుణంగా అతి దారుణంగా దాడి చేశారో మీరు చూడండి, రక్తాలు గారుతున్నాయి. అంటే ప్రజాస్వామ్యం ఎటు వెళ్తుంది, మనం ఎక్కడ ఉన్నామనే విషయాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మనం చూస్తున్నాం బండి సంజయ్ గారి పాదయాత్రలో రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుంది. ఆ భరించలేకనే ఆ ఈర్ష్యపూరితంగా ఈరోజు దయాకర్ రావు గారు మన వ్యక్తిగత గుండాలను పెట్టి మన కార్యకర్తలపై దాడి చేయించారు. అదేవిధంగా బండి సంజయ్ గారి పైన హత్యా ప్రయత్నం చేసే విధంగా వాళ్ళు కూలుకున్నారు ఈరోజు. కాబట్టి మేము కూడా తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. మాపై ఇలాంటి దాడులు కనుక మీరు చేస్తే మేము తిరిగి ప్రతి దాడులు చేయడానికి యువమోర్చ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఖబర్దారు చెప్తున్నాం మేము, రేపు రాబోయేది మీరు కూడా హన్మకొండ జిల్లాలో కానీ ఇంకా జిల్లాలలో కానీ ఇక్కడ పర్యటించాలంటే మీరు ఇళ్లకి వెళ్ళి బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేస్తాం. ఒకటి ఒక్కసారి ఆలోచించండి బ్రదర్, మేము కనుక బీజేవైఎం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలను ఈరోజు కేటీఆర్ పర్యటన కానీ లేకుంటే మంత్రుల పర్యటన కానీ జరిగితే ఏం చేస్తున్నారు, మమ్మల్ని ఎక్కడికక్కడే రాత్రికి రాత్రి అరెస్టులు చేస్తారు. మరి మీకు 2 రోజుల ముందే బండి సంజయ్ గారి పై దాడి జరుగుతుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పింది. మీరు ఏం చేసిండ్రు, పోలీసు అధికారులు ఏం చేసిండ్రు, సిపి గారు ఏం చేసిండ్రు, సిపి పోలీసు ఉన్నతాధికారులు కూడా కొమ్ముగా వస్తున్నారు. కావాలి ఈ దాడి జరగాలనే వాళ్ళు చూసి తప్ప ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కానీ లాడ్ ఆర్డర్ని కాపాడడానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు.
కక్షపూరితంగా బీజేపీని దెబ్బతీయడానికి బీజేపీలో ఉన్న ప్రజా బలాన్ని ప్రజాభిమానాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఏమి వాళ్ళు చేసేది ఏం లేదు ఇక్కడ రైట్ రైట్ అనిల్ కుమార్ గారు పుని అనిల్ కుమార్ గారు అంటే ఒక వైపు గొడవ జరగకముందుకే బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటామని చెప్పి ఎర్రబెల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు దీన్ని ఏ విధంగా చూడాలి ఏం చెప్తారు దీనికి సంబంధించి నమస్కారం అండి నమస్తే మొదటగా అమ్మాలిస్ ఛానల్ యొక్క ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పలలో బీజేపీ అధ్యక్షులైనటువంటి బండి సంజయ్ గారి మీద జరిగినటువంటి దాడిని ఖండించడం కన్నా దాడి ఎవరి మీద జరిగినా దాడి దాడి కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ఓ ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా ప్రతి ఒక్కరికి వారి యొక్క పార్టీ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన హక్కున్నది అది రాజ్యాంగం వారికి కల్పించినటువంటి హక్కు దాంట్లో బీజేపీ పార్టీ అధ్యక్షులు కూడా వాళ్ళు ఉన్న పాదయాత్రలో అటువంటి కార్యక్రమం జరగడం చాలా దురదృష్టకరం దాన్ని ఒక మానవతావాదిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో కాకుండా ఒక మానవతావాదిగా ముందుగా అటువంటి చర్యలను కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా మేము ఖండిస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తిపై జరిగిన దాడి హింసను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రేరేపలేదు అహింస సత్యం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం దానికి తోడుగా బండి సంజయ్ గారి మీద దాడిని ఎంత తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నానో అంతే స్థాయిగా ఈ రోజు డీకే అరుణ గారు ది కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసి హత్యను పూనుకున్నది అనే ఒక స్టేట్మెంట్ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక నిరర్థకమైనటువంటి ఎటువంటి బేస్ లేనటువంటి ఒక స్టేట్మెంట్ ను వారు ఈరోజు జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యులను కూడా వారు అది తెలిసి వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా అంత పెద్ద స్థాయిలో ఉంది మీరు కాంగ్రెస్ పార్టీలో సుచిస్ ఎన్నో పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో ఎంతో సుశీల అదే మీన్ రాజకీయ అనుభవం ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఒక ఎటువంటి బేస్లెస్ ఒక ఆరోపించడం అనేది చాలా బాధకరం మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క ఫంక్షన్ మీకు మొత్తం తెలుసు మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇటువంటి దాడులకు చేపట్టిందో మీరు ఒకసారి చెప్పాలి ఇటువంటి దాడుల మీద ఎన్ని ఎన్ని రకాలుగా పథకాలు అందిందో మీకు తెలియాలి అటువంటి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి చరిత్ర లేదు ఎప్పుడు కూడా హింసను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రేరేపించదు ఈ భారతదేశ స్వతంత్రాన్నే కాంగ్రెస్ పార్టీ అహింసతో తెచ్చుకున్నది కాబట్టి మొట్టమొదటిగా డికే అరుణ గారు చేసినటువంటి ఆ స్టేట్మెంట్ ని పూర్తిగా ఆమె వెను తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నంబర్ టూ ఈ రోజు బండి సంజయ్ గారు మీద దాడి జరగడం అనేది అది ఒక వ్యక్తిగా ఒక్కగా కూడా కాంగ్రెస్ పార్టీగా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అది కరెక్ట్ కాదు ఎవరైనా సరే ఎందుకంటే నాయకులు నాయకులు చేసుకున్నటువంటి ఈ యొక్క హింసలో బలి అయిపోయేది చివరికి ఒక సామాన్య కార్యకర్తలే ఒక సామాన్య కార్యకర్తలే పాప ఆ విజువల్ చూస్తాంటే కూడా తల బలిగి అంత కొద్దిగా ప్రాణం పోయే అవకాశం ఆ హెడ్ ఇంజనీర్లో ఒక వైద్యంగా కూడా నాకు తెలుసు హెడ్ ఇంజనీర్ అనేది చాలా సీనియర్ గా ఉంటుంది సో ప్రాణాలు పోయే అవకాశం ఉంటాయి కాబట్టి ఏ పార్టీనైనా సరే ఎవరైనా సరే అది ఎర్రబెల్లి దయాకర్ అయితేంది ఇక్కడ అనిల్ కుమార్ గారు బీజేపీకి అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ బీజేపీకి జనాదరణ పెరుగుతుంది కాబట్టే ఇవాళ డీకే అరుణ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిండారు అనుకోవచ్చు కదా ఇవాళ కాంగ్రెస్ కూడా అంటే బీజేపీకి ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా యాడ్ అయ్యే అవకాశం లేదా ఇందులో భారతదేశం బ్రదర్ ఐఎమ్ వెరీ సారీ టు ఆస్క్ యూ మీ పేరు నేను చెప్పు మీ వినలేదు నేను మీరు చెప్పినప్పుడు మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఆ శ్రీనివాస్ అన్నగారు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా హింసాయుత్మకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను కానీ హింసాతో కూడినటువంటి అధికారాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కోరుకోలేదు కోరుకోదు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 60 సంవత్సరాలకు పైగా మేము పాలించిన ఈ దేశాన్ని ఏ రోజు కూడా హింసాయుత వాతావరణాన్ని ఒక పథకం ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేజిక్కించుకో అనుకోలేదు ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ దురదృష్టవశాత్తు తెలియకుండా జరిగి ఉన్న కారణాలు కావచ్చు కానీ హింసలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రేరేపించారు కాంగ్రెస్ పార్టీకి అంత అవసరం తెలుసు ప్రస్తుతాలు తీసుకెళ్ళి పైగా ఒక కాంగ్రెస్ పార్టీ శక్తివంతంగా ఒక హింసను ప్రేరేపించేటువంటి శక్తి కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు ఎందుకంటే అది మా సిద్ధాంతమే కాదు కాబట్టి
డికేఆర్ఎల్ గారు చేసినటువంటి వారు కాంగ్రెస్ నుండి పోయి ఈ రోజు కాంగ్రెస్ చరిత్ర ఆధారంగా బీజేపీలో ఇదేంటిది పదవులు చేపట్టి అక్కడికి పోయి మా పార్టీలో ఉన్నప్పుడు వేరే పార్టీల మీద విరుచుకోబడ్డ ఆ సందర్భాలు లేవు అని వేరే పార్టీకి పోయి మా పార్టీ మీద విరుచుకోబడడం అనేది అది చాలా దురదృష్టకరం. చాలా పెద్ద లీడరు మంత్రిగా ఎన్నో సార్లు అపార అనుభవం కలిగి కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను క్రియాశీలకంగా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆ బ్లేమ్ చేయడం అనేది ఇది చాలా బాధకరం. చర్చలోకి తీసుకుంటారు. రైట్ భరత్ గౌడ్ గారు ఎలా చూస్తారు డికేఆర్ఏ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోమంటూ కాంగ్రెస్ నేత ప్రశ్నిస్తున్నారు, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఎస్ కాంగ్రెస్ హింసకు దూరంగా ఉంటది, కాంగ్రెస్ నాయకులు ఎవరు లేరు, కాంగ్రెస్ కు సంబంధం లేదని చెప్తున్నారు, ఏం చెప్తారు? వినిపిస్తుంది, మాట్లాడండి. మొన్నటికి మొన్న హన్మకొండ జిల్లా కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు, మా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. ఆ దాడిలో ఒక కానిస్టేబుల్ కూడా తీవ్రమైన గాయాలు జరిగినాయి. అంతకు ముందు బీజేపీ రాష్ట్ర పార్టీ ఆఫీస్ పై కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తామన్నా మనం? ఇప్పుడు డికేఆర్ గారు వాస్తవం మాట్లాడింది ఆమె, అక్కడ అంటే ఇక్కడ జరిగే అంశాలు కనుక చూస్తే ఆ రోజు కూడా హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు ఇక్కడ కూడా పోలీసు వాళ్ళకి ముందు తెలుసు, మేము ఆ రోజు మాకు కేంద్ర మంత్రులు కేంద్రం నుంచి పదాధికారులు వచ్చారు, అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఏది దేనికంటే ముందు అంటే ఇది మన జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే ఒక రోజు ముందు మా కేంద్ర నాయకత్వం ఇక్కడ వచ్చి మేము మీటింగ్ కండక్ట్ చేసుకుంటే అర్ధాంతరంగా మా పార్టీపై దాడి చేసి మా పార్టీ ఆఫీస్ పై దాడి చేశారు. అక్కడ కూడా ఇంటెలిజెన్స్ చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీ ఆఫీస్ పై దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ చెప్పింది. చెప్పినప్పటికీ కూడా పోలీసు వ్యవస్థ సహకరించకుండా మాపై దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు అదే కానిస్టేబుల్ కు గాయం జరిగింది, తలకు గాయం జరగడం జరిగింది. కాబట్టి ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాలు అన్ని చూస్తా ఉంటే వీళ్ళు కుమ్మక్కై తీసుకున్నారనే విషయం అర్థమవుతుంది కదా. అదే విషయంపై ఆమె మాట్లాడింది, బ్రదర్ చెప్తున్నాడు హింసకు మేము పాల్పడం, హింసకు మేము ఎక్కడ చెయ్యము అని అంటున్నారు, కానీ ఇవి సాక్ష్యాలు ఉన్నాయి మనకు. కాబట్టి డికేఆర్ గారి అంశంలో ఆమె మాట్లాడింది మేము సమర్థిస్తున్నాం. ఇక్కడ జరిగే అంశాలు చూస్తే ఆ విధంగానే కనబడుతున్నాయి. ఆ ఉద్దేశంతోనే డికేఆర్ గారు దానిపై స్పందించడం జరిగింది. రైట్ రైట్ భరత్ గౌడ్ గారు, అనిల్ గారు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇవాళ భరత్ గారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర ఆఫీస్ పై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా, ఇవాళ హన్మకొండలో జిల్లా కార్యాలయంపై కూడా బీజేపీ ఆఫీస్ జిల్లా కార్యాలయంపై కూడా దాడి చేశారు, దీనికి సమాధానం ఏం చెప్తారు? డికేఆర్ ఏదైతే మాట్లాడిందో అది నిజం వాస్తవము, వెనక్కి తీసుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు, ఏం చెప్తారు దీనికి సంబంధించి? భరత్ గారు చెప్పిన ఒకటే మాట చెప్తాను, ఏం లేదు భరత్ గారికి. వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో వరంగల్ లో ఆ రోజు పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ మంది పోలేదు, అంటే మీరు నిజానిజాలుగా తెలుసుకోండి. ఆడ ఆడొక సర్కిల్ లో మేము ధర్నా చేస్తుంటే అక్కడ వెహికల్ వచ్చి ఆగుతుంది మా కాంగ్రెస్ పార్టీ మా ఎర్రబెల్లి స్వర్ణ గారి వెహికల్ వచ్చి ఆగుతుంది. మొదట వారు దాని మీద అద్దాలు వలగొట్టడం వల్ల అక్కడ ఒక ఉద్రిక్తమైన వాతావరణం జరిగింది. ఫస్ట్ హింస స్టార్ట్ చేసి వాళ్ళే ఆ రోజు అద్దాలు, ఇప్పుడు మేమైతే వాళ్ళ అద్దాలు వాళ్ళ ఆఫీస్ అద్దాలు వెళ్ళగొట్టలేదు కదా, మేమైతే రెండు వాళ్ళ కార్ అద్దాలు వెళ్ళగొట్టలేదు కదా, మేమైతే రెండు వాళ్ళ మీద దాడి చేయలేదు కదా. ఫస్ట్ వాళ్ళు ఆ అదేంటి కార్ మీద అద్దాలు వెళ్ళగొట్టి దానికి ఒక ఉద్రిక్త వాతావరణం నిలబడినది. దాంట్లో తోపులాట్లో మా కార్యకర్త ఆ చేస్తున్న కట్ట అధికంగా వితౌట్ హిస్ నాలెడ్జ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు లేరంటారు, అది సరే. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, నేను ఆ రోజు జరిగింది కూడా చాలా దురదృష్టకరమే, ఆ రోజు జరిగింది కూడా చాలా దురదృష్టకరమే, దాన్ని ఏం మేము ప్రేరేపిస్తలేదు. కానీ నేను అనేది ఏంటంటే, అంటే ప్రతిది దురదృష్టకరం అని చెప్తున్నారు. ఇవాళ ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న వ్యక్తి మీద దాడి చేయడం ఎలా చూస్తారు మీరు? దాడి తప్ప అని చెప్తున్నారు, మా వాళ్ళు దురదృష్టకరం అని చెప్తున్నారు, ఎలా చూస్తారు దీన్ని? బండి సంజయ్ గారి వ్యక్తిగా మీరు ఖండిస్తున్నారు, ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారంటే దాన్ని చింతిస్తున్నాం అని చెప్తున్నారు, ఎలా టేకప్ చేయాలి దీన్ని? ఏ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి దర్శనంలో ఆ రోజు జరిగింది. కానీ ఈ రోజు జరిగినటువంటి రక్తపాతంలో ఒక ఇద్దరు తరలి వాళ్ళకి పాపం వాళ్ళ ఇద్దరు క్షతగ్రస్తులై వాళ్ళు తరవలగడం అంటే చాలా పెద్ద సీరియర్ ఇంజురీ అది. దాన్ని పూర్తిగా బాగా బాధ అనిపిస్తాం మాకు. ఈ రాష్ట్రంలో లాండార్డర్ ఏమైంది, మనిషి యొక్క ప్రాణాలు, ఒక సామాన్య కార్యకర్తల ప్రాణాలు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి
బీజేపీ నుంచి వచ్చినటువంటి అన్నయ్య అయినా మేమైనా మేమందరం ఒక సామాన్య కార్యకర్తలే. మేము లీడర్లు లీడర్లు రాజస్థాన్ కోసం అధికారాల కోసం కొట్లాడుకునే సమక్షంలో సామాన్యులు బలిగావడం అనేది ఎప్పటికైనా దురదృష్టకరం. ఇటువంటి ఖండించాలి, ఇటువంటి జరగకుండా చూడాలి. ఇప్పుడు ఒక్క నిమిషం అనిల్ కుమార్ గారు, టిఆర్ఎస్ నాయకులు జాయిన్ అయ్యారు దయర్ గారు, వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని చర్చలోకి తీసుకుంటాను. రైట్ దయాకర్ గారు, ఎలా చూస్తారు ఇవాళ అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజా సంగ్రమ యాత్రను టార్గెట్ చేస్తారా? ఒకటి, ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఎర్రబెల్లి దయాకర్ రావు ముందస్తుగానే బీజేపీ యాత్ర ఏదైతే ఉందో అడ్డుకుంటామని చెప్పి చెప్పారు. అండ్ ఇంకోటి, ఇవాళ దాడి జరగక ముందుకే ఇలాంటి ప్రకటనలు చేయడం ఎలా చూస్తారు? ఇవాళ నిజంగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి ప్రజాదరణ వస్తుంది కాబట్టి వారి టీఆర్ఎస్ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తూ ఈ రకమైన దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పి బీజేపీ ఎవరైతే బండి సంజయ్ చేస్తున్నారో ఈ వ్యాఖ్యలు కూడా ఖండిస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మనీష్ నమస్కారం అండి. హలో, ఎస్ మాట్లాడండి, వినిపిస్తుంది? ఇవాళ ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీ వాళ్ళు చేపట్టిరో అసలు మా టిఆర్ఎస్ పార్టీ నుంచి మా కార్యకర్తలను అనవసరంగా, మా కార్యకర్తలు కూడా కాదండి మా వాళ్ళు, అసలు సామాన్య ప్రయాణికానికి వాళ్ళ దెబ్బలు జరిగింది. మేము ఎప్పుడు కూడా మేము అదే కనుక మా మంత్రి గారు అయితేంది, మేమైతేంది బండి సంజయ్ గారి యాత్రను అడ్డుకోవాలనుకుంటే మేము ఫస్టే మా కాన్స్టిట్యూన్సీలనే అడుగు పెట్టలేకపోదు. మేము ఏంటంటే మా మంత్రి గారు కూడా మనకు సంబంధం లేదు, అది వాళ్ళ ప్రజాస్వామ్యం ఇవ్వలేన ప్రజాస్వామ్యంలో. అంటే ప్రెస్ మీట్ పెట్టి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు పత్రికా సమావేశంలో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటామని చెప్పి. ఇదన్నీ కార్యకర్తలు రెచ్చగొట్టడం కాదా? ఇప్పుడు ఇవన్నీ హింస ప్రేరేపిత అంశాలు కాదంటారా? ఏదైతే ఒకటి ఇవాళ ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన వాళ్ళు ఇవాళ చేసిన దానికి ఇవాళ మా కార్యకర్తలకు ఇబ్బంది కలిగింది కాబట్టి మా గౌరవ మంత్రి వర్యులు మాట్లాడడం జరిగింది. లేకపోతే కనీసం మా ఈ యాత్ర గురించి పట్టించుకున్న రోజు కూడా లేదు. అంటే ప్రత్యక్ష దాడి ఎవరైతే ఉన్నారో పాల్పడ్డ వాళ్ళు, అంటే దాడి ఏదైతే ప్రజాయాత్ర ఏదైతే ఉందో రాకముందుకే ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టడం ఎలా చూస్తారు మరి? అంటే యాత్ర ప్రారంభం కాకముందుకే ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టలేదు? గౌరవ మంత్రి ఒకటి మీరు గమనించాలి, గౌరవ మంత్రి గారు సంఘటన జరిగినాక ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టాక సంఘటన జరగలే ఒకటి మీరు గమనించాలి. అంటే ఏంటి ఇలాంటి హింస చేస్తుందంటే టిఆర్ఎస్ ఏ విధంగా చూడాలి? అంటే హింస దాడులకు పాల్పడితే రేపొద్దున భవిష్యత్తులో గెలుస్తుందనే హోప్ తో ఇలా చేస్తున్నారా ఏంటి? బీజేపీ ఏం చేయబోతుంది? ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంది, ప్రజల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అడిగి తెలుసుకొని వాటికి వివరణ ఇవ్వబోతుంది. దాంట్లో పెద్ద తప్పేం లేదు, ప్రజల్ని కలవడం రాజ్యాంగం హక్కు కాదంటారా? ఒకటి మంచికొచ్చిన అడిగారు, ప్రజాస్వామ్యంలో తిరిగి హక్కు అందరికి ఉన్నది, పరిపాలన చేస్తారు వాళ్ళు కూడా, కేంద్రంలో చేస్తారు, మిగతా రాష్ట్రాలలో కూడా చేస్తారు బీజేపీ గవర్నమెంట్. అది ఎక్కడ కూడా ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఏదైతే ఉన్నదో వాళ్ళు కనీసం మేము అడ్డుకోలేదు చేయలేదు వెంబటే ఏందండి రౌడీజాలు ఏంది అభ్యంత ఏంది ఎక్కడ అండి ఎక్కడ పోతున్నారు ప్రజాస్వామ్యాన్ని చెడగొట్టేది మేమా? వాళ్ళ 500 మందిని ఎమ్మడి పెట్టుకుని రాళ్ళు రాళ్ళెక్కడి అండి, రాళ్లతోటి ఇసిరి కొట్టుడు, కర్రలతోటి ఇసిరి కొట్టుడు, కనీసం ఏంది ఎక్కడ పోతుంది వాళ్ళు? ఒకటి సరే యాత్ర చేపట్టిరు, యాత్ర ఏం చేస్తున్నాం ఇప్పుడు అందరు చేస్తారండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిరు, చంద్రబాబు గారు చేసిరు, అందరు చేసిరు. చేసినప్పుడు కనీసం ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు ఏమన్యాయం జరుగుతుంది, మేము ఏం చేయబోతున్నాం అని చెప్తారు. మీరు ఏం చెప్తారు ప్రజలకు? మీరు ఏమని పిలుపునిచ్చి దాడులకు పాల్పడొచ్చు? ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ దాడిలో పాల్పడుకుంటూ ఇవాళ ప్రజాస్వామ్యంలో మొత్తం భయప్రాంతాలకు గురి చేస్తున్నారు అమాయక ప్రజలు. ఇవాళ ఒక్కొక్కరు ఇండ్ల ఉన్నోళ్లకు విజువల్స్ కనబడుతున్నాయి, రాళ్లతో కొడుతున్నారు వాళ్ళని, రాతో కర్రలతో కొడుతూనే ఉన్నారు, కనిపిస్తున్నాయి విజువల్స్, కనిపిస్తున్నాయి చూస్తూనే ఉన్నారు. దయచేసి మీరు వాళ్ళంతా రాంగ్ వాళ్ళు అంటే సోషల్ మీడియా అంతా తప్పు చూపించారండి. టిఆర్ఎస్ వాళ్ళు అసలు కర్రలు రాళ్ళు అనేది అసలే ముట్టుకోలేదు. ఎప్పుడైతే సంఘటన మా దేవరుపుల, నేను దేవరుపుల లోకల్ అండి, లోకల్ మా ప్రజలకు మా హింస జరిగినాక పాప మీకు పొద్దునే మీ వాళ్ళ హాస్పిటల్ కూడా జాయిన్ అయింది ఆమె. ఇంటికి వెళ్ళి బయటకు వస్తుంటే వాళ్ళకి మొత్తం తలకాయ ప్రజలు కానీ మా నాయకులు అమ్మటే రియాక్ట్ అయ్యి ఏంది అసలు ఏం జరుగుతుంది ప్రజా సంగ్రామ యాత్ర? లేకపోతే కొట్టి భయపంతులకు గురి చేస్తున్నారు ఏందని చెప్పి ఇదివరకు ఇంత ఉద్యమాల గడ్డ ఉండి కూడా ఇటువంటి పాల్పడడం ఫస్ట్ టైం.
ఇది ఏంటంటే ఇంకొకటి మీరు దయచేసి వినాలే, మీ అందరం ఇవాళ స్వాతంత్ర దినోత్సవం, అవును, దానికి ఇవాళ అందరూ ఎక్క ఫెస్టివల్ గా అందరం గుంపులు గుంపులుగా ఉన్నాం. మీరు ఇవాళ కావాల్చుకొని మా ఎక్కడైతే దయాకర్రావు కాన్స్టిట్యూన్సీల కనీసం మా దేవరపల్ల జెండా కూడా. మంచి ప్రశ్న, మంచి ప్రశ్న. ఒకటి కావాల్చుకొని చేశారని చెప్తున్నారు, గతంలో మీరు జుక్కల్ నియోజకవర్గంలో ప్రజాగోస బీజేపీ బైక్ ర్యాలీకి సంబంధించి వివేక్ వెంకటస్వామిపై దాడి చేసింది నిజం కాదా? ఒకటి, బండి సంజయ్ రెండో విడత ప్రారంభ ఏదైతే పాదయాత్ర చేశాడో మహబూబ్నగర్ లో మీరు అడ్డుకున్నది నిజం కాదా? దాని తర్వాత జనగామ జిల్లాలో కొనసాగుతున్న మూడో పాదయాత్రలో కూడా దాడికి పాల్పడ్డారు, ఇవన్నీ కావా? సరే, ఇప్పుడు మీరన్నది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అనుకుందా, ఇవన్నీ ఏంటి మరి మిగతాయని? ఎవైనాలో ఒకటి దయచేసి మీరు వినాలండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటే ఇప్పుడు ఒక ప్రజా సంగ్రామ యాత్రల ప్రజలకు అక్కడ ఉన్న లోకల్ ఉన్న లీడర్లు లోకల్ ఉన్న కార్యకర్తలకు చెప్పే నాయకుడు చెప్తే వినివాడితే దానికి ఏందనేది మనకు ఉంటుంది సార్. ఇప్పుడు ఏదున్నా చూస్తా నువ్వు ఎక్కడ నువ్వు హైదరాబాద్ నుంచి వెళ్ళి గుండాలను బౌన్సాలను తీసుకొచ్చి ఇక్కడ నేను యాత్ర చేస్తా ఏమైనా ఏంది అని అంటే మాట ఇప్పుడు మాట జాగితే ఎవరికైనా మా ఇప్పుడు మా లోకల్ ఉన్నాం సార్, ఏదైనా మాట జాగితే ఎవరికైనా ఆవేశం వస్తుంది, ఆవేశాన్ని సృష్టించి భయభ్రాంతులకు గురి చేసి మేము మమ్మల్ని ఉల్టా మళ్ళా మా మీదకి దండయాత్ర చేస్తున్నారు అనేది ఇది బాగా చేస్తున్నారండి. దీనికి దయచేసి మీ అసోంటి న్యూస్ ఛానల్ వాళ్ళు దీన్ని కొద్ది అంత అబ్జర్వ్ చేసి ఏంది వాళ్ళు వాళ్ళు వెనుక ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారు లోకల్ లేదా బయట వాళ్ళ అనేది మీరు దయచేసి గమనించి ఏందనేది ప్రజలకు తెలియజేసిన బాధ్యత మీ మీద ఉందండి. పాదయాత్ర చేసినా గానీ దాని మీద దాడికి పాల్పడుతున్న పరిస్థితులు చూస్తున్నాయి, వాళ్ళ నాలుగోది ఐదో కంటిన్యూస్ గా ఇలా జరుగుతూనే ఉన్నాయి, అంటే ఓటమి భయం ఏదైనా పట్టుకుందా టిఆర్ఎస్ పార్టీకి? ఓటమి భయం ఎన్నలేదు సార్, మళ్ళా వచ్చేది టిఆర్ఎస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ కంపెనీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చారు, రాష్ట్రాన్ని తెచ్చినాక ఎన్నో పథకాలు తెచ్చిరండి, చెప్పుకుంటూ పోతే ఇవాళ మనం ఇంకా గంట చెప్పైనా పోవచ్చు. వాళ్ళు కూడా ఇప్పుడు దేశంలో ఉన్నారు, వివిధ రాష్ట్రాలలో ఉన్నారు, వాళ్ళ పథకాలకు మన పథకాలకు కూర్చొని మాట్లాడి చేద్దాం, చేస్తే వాళ్ళకు గుర్తింపు ఉంటుందా మనకు గుర్తింపు ఉంటుందా? వాళ్ళ దేశంలో వాళ్ళు చెప్పుకోదగ్గ ఒక్కటి ఒక్క స్కీమ్ చెప్పండి, ఏం చెప్తే నరేంద్ర మోడీ గారు ఏం చెప్పిండు ఏం కదా ఇక్కడ వాళ్ళకి గవర్నమెంట్. ఇప్పుడు బండి సంజయ్ గారు గవర్నమెంట్ లకు వచ్చినందుకు ఏం చేసింది ఆయన గవర్నమెంట్ లకు వస్తారు సార్? దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు, ఎక్కడిచ్చారు? అదే విధంగా డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎక్కడిచ్చారు? రైతు బంధు అన్నారు, అవి ఇప్పటివరకు లేవు, రేషన్ కార్డు లేవు. అదే విధంగా ఇవాళ దళిత బంధు పథకం అన్నారు, కేవలం ఒక నియోజకవర్గంలో 10 మందికి సరిపోతుందా? నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 100 మందికి, ఒక్కొక్క నియోజకవర్గానికి 100 మందికి ఇస్తారు, దాదాపు 119 నియోజకవర్గాల్లో 11,900 మందికి ఇవ్వాలి, ఎక్కడిచ్చారు? దాని తర్వాత ఎస్టీ దళిత బంధు అన్నారు, బీసీ దళిత బంధు అన్నారు, మైనార్టీ దళిత బంధు అన్నారు, ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ సార్? ఒక్క నిమిషం, దళిత బంధు విషయం కొత్త వరకు ఫస్ట్ ఇచ్చేసారు. ఎస్, మీరు అడుగుతున్నారు కదా ఇవాళ, అంటే ప్రజల్లో బీజేపీ ఏం చేసిందని చెప్పి చెప్తున్నారు కదా ఇవన్నీ. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చిందో ఇవరకు ఏమి నెరవేరలేదు. ఇవాళ పాదయాత్ర అంటే ప్రజా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసుకొని ప్రజా సమస్యలు అడిగితే తప్ప వాళ్ళ మీద దాడి చేస్తారు బీజేపీ వాళ్ళ మీద? సార్ మీరు మంచి కోచర్ అయ్యారు, ప్రజా ఇప్పుడు రాండి మా దేవరపుల మండలానికి అండి, మీరు నూతుని రాండి, మా దగ్గర డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి, దళిత బంధు ఎన్ని ఇస్తున్నాం, కళ్యాణలక్ష్మి ఎన్ని వచ్చినాయి, అవన్నీ మేము చూపెడతాం సార్. మా గౌరవ మంత్రి వాళ్ళు చేసారు ఇవన్నీ, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇతనే కదా సార్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయినాయి. చెప్పండి మేము ఎక్కడ ఉన్నా చూద్దాం, మా రాండి సార్, మా దేవరపుల మళ్ళా రాని పట్టించి ఇదివరకే కొన్ని హ్యాండ్ఓవర్ కూడా చేసాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఎస్, మీరు ఇచ్చిన సంక్షేమాలు ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి మీరు చెప్పండి ఫస్ట్. మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి? ఎన్నికలు ముందస్తు ఎన్నికలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మాత్రమే నిధులు వస్తాయా? టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే అందిస్తుందా నిధులను? ఇవాళ హుజూరాబాద్ లో ఎలక్షన్స్ అప్పుడు అందించారు, కేవలం అంటే ఆ కాన్స్టిట్యూన్సీకి 100 కోట్లు 200 కోట్లు కేవలం ఆ టైంలో ఎన్నికల ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మీరు రోడ్లు గాని భవనాలు గాని పాఠశాలలు గాని నిర్మిస్తారా? ఒకటిసారి ఇప్పుడు పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ అయితే మనకు ఎలక్షన్ లేదుగా సార్. ఇప్పుడు రాండి మీరు, మేము చెప్తున్నాం కదా మీరు రాండి. ఇప్పుడు మీరు అన్నయ్య అన్ని దేవరపల్లి మండలంలో పార్కుల కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయా లేవా అనేది మేము నిరూపిస్తాం. ఇవాళ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న నాయకుల మీద ఇవాళ మీరు దాడికి పాల్పడతారు, ఇదా సంక్షేమ పథకాలు అందించడం అంటే? ఎస్, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. రైట్, భరత్ గౌడ్ గారు మేము మాట్లాడండి. మునుగోడు భయం పట్టుకున్నది శ్రీనివాస్ బ్రదర్, పాలకుర్తి ఎలక్షన్ కాదు, మునుగోడు ఎలక్షన్ భయం పట్టుకున్నది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు పాలకుర్తిలో ఈ రచ్చ ఇస్తాళ్ళు ఇక్కడ మనం, మీరు ఇందాక బ్రదర్ అంటున్నాడు లైవ్ క్లియర్ గా విజువల్స్ కనబడుతున్నాయి అక్కడ.
మరి ధర్మపురి అరవింద్ అన్న పైన ఎందుకు దాడి జరిగింది రెండు సార్లు? ఇదే నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ లో ధర్మపురి అరవింద్ అన్న మీద ఎట్లా దాడి చేసిండు? ప్రతిదీ కూడా వ్యూహాత్మకంగా మొత్తం బీజేపీ కార్యకర్తలను బీజేపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ యాదృచ్ఛికంగా టిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఉండడం వల్ల వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయని చెప్తున్నారు టిఆర్ఎస్ నాయకులు. ఏంటన్నా యాదృచ్ఛికంగా అక్కడ మా అంటే టిఆర్ఎస్ గుంపు ఉన్న దగ్గరకే వీళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చారు కాబట్టి మా మీద వేస్తున్నారు బీజేపీ వాళ్ళు అంటున్నారు. అన్న యాదృచ్ఛికంగా ఉంటే ఎన్ని ఘటనలు జరుగుతాయి అన్న? ఒకటి ప్రతి పాదయాత్రలో ఏదో ఒక రకంగా బండి సంజయ్ అన్న పైన దాడికి యత్నం జరుగుతుంది, హత్యయత్నానికి జరుగుతుంది. బండి సంజయ్ అన్న క్లియర్ చెప్తున్నాడు, డీజీపీ గారికి కూడా చెప్పిండు, మీరు లైవ్ లో చూసి ఉంటారు. డీజీపీ గారికి కూడా నా పైన హత్య ప్రయత్నం జరిగేందుకు కుట్ర జరుగుతుంది, మీరు చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు. మరి మీరు అదే ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ దగ్గర ఉంది కదా, బండి ఒక రాష్ట్ర అధ్యక్షులు పర్యటన చేస్తే మీరు ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తలేరు వాళ్ళని? అలాంటి వాతావరణం క్రియేట్ అయినప్పుడు ఎందుకు ముందస్తు అరెస్టులు చేసి వాళ్ళని పక్కన పెడతలేరు, బైండ్ ఓవర్లు ఎందుకు చేస్తలేరు? అదే బీజేపీ నాయకులను బైండ్ ఓవర్లు ఎందుకు చేస్తున్నారు అంటే కుట్రపూరితంగా. ఇందాక బ్రదర్ అన్నాడు కదా బీజేపీ ఏం పథకాలు చేసింది అనేది, 138 కోట్ల ప్రజలను కాపాడింది నరేంద్ర మోడీ గారు. ఈ రోజు వ్యాక్సిన్ కోవిడ్ బారిన ప్రపంచ దేశాలు గడగడలాడుతా అంటే భారతదేశం తలెత్తుకొని సగర్వంగా నిలబడింది. ఈ రోజు 138 కోట్ల ప్రజలకు వ్యాక్సినేషన్ తో సహా ప్రతి ఇంటింటికి ఫ్రీ బియ్యం, ఇప్పటికి కూడా ఫ్రీ బియ్యం ఇస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇంతకంటే ఏం చేస్తారు బ్రదర్? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఇక్కడ? కళ్యాణ్ లక్ష్మి అంటున్నాడు దళిత బంధు అంటే, దళిత బంధు దేనికోసం చేసిండు? ఇటల రాజేందర్ గారిని ఓడగొట్టడానికి దళిత బంధు ప్రయత్నం చేసి దళిత బంధు ప్రయోగం చేసిండు. ఇప్పుడు నియోజకవర్గానికి 100 మందికి ఇస్తా అని చెప్పేసి మొత్తం ప్రజలలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఒక్క కార్యక్రమము కూడా 100% పరిపూర్ణమైన కార్యక్రమం కాదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయినాయి? 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. అన్ని నిధులు వచ్చేటి అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులే. ఇప్పుడు అది మనం సరిచూసుకోవాలి. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్ గా రేపు రాబోయే ప్రభుత్వము రైట్ రైట్ భరత్ గారు మళ్ళీ చర్చలోకి తీసుకుంటారు. రైట్, పులి అనిల్ కుమార్ గారు ఎలా చూస్తారు అంటే ఒక ఒక ఎక్కడైనా సరే ఒక సభ జరుగుతుందంటే అపోజిషన్ పార్టీ వాళ్ళని ముందస్తుగా బైండ్ ఓవర్ చేస్తారు, అది నార్మల్ గా రూల్ ఎక్కడైనా జరిగేది. కానీ ఇక్కడ ఎవరిని బైండ్ ఓవర్ చేయకపోవడం పోలీసుల ఏదైతే ప్రవృత్తి ఉందో ఏ విధంగా చూడాలి? అనిల్ కుమార్ గారు ఎస్ ఒక్క నిమిషం మేము మళ్ళీ చర్చలోకి తీసుకుంటారు. అనిల్ కుమార్ గారు ముందుగా మీరు మాట్లాడండి, మ్యూట్ తీసేసి మాట్లాడండి. అనిల్ గారు ఒకటేమో రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ, ఒకటి దేశంలో ప్రభుత్వం ఉన్న పార్టీ. బండి సంజయ్ గారి యాత్రకు వాళ్ళు కేంద్రంలో ఉంటారు, అవసరమైతే జెట్ ప్లస్ సెక్యూరిటీ తో వాళ్ళు పాదయాత్ర చేసుకోవచ్చు, అది వాళ్ళు చేయలో పని. మరి ఆ సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకోకుండా ఇటువంటి సెక్యూరిటీ ప్లేస్ లో అంత పెద్ద నేత రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతామని వాళ్ళు బీజేపీ వాళ్ళు అనుకుంటుంది కాబట్టి ఇప్పటికే జెట్ ప్లేస్ సెక్యూరిటీ ఇచ్చినా కూడా దానికి ప్రాబ్లం లేదు, ఇటువంటి ఆటంకాలు ఇంకోసారి జరగకుండా. ఇంకోటి రాష్ట్రంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్న పార్టీ దాడి చేసి పాప అమాయకులమైనటువంటి కార్యకర్తలు రక్తపాత ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవాలంటే జెట్ ప్లేస్ సెక్యూరిటీ పెట్టుకొని పోవాలంటారా మీరు? నేనే ఏంటంటే థ్రెట్ బ్రదర్ అంటూ వారికి ప్రాణభయం ఉన్నాయని వారు అంటున్నారు అంటారు కదా, అటువంటప్పుడు ఒక పెద్ద నా మైండ్ ఐఎమ్ వెరీ స్టేట్లీ నేను అనేది ఒకటి ఏంటంటే వీరు ఇష్యూను కొద్దిగా హీట్ చేయడానికి అంటే వీళ్ళ యొక్క యాత్రలకు కానీ వీళ్ళ యొక్క ఆలోచనలకు కానీ కొద్దిగా న్యూస్ మేకర్ గా చేయడానికి అమాయకులైనటువంటి కార్యకర్తలు బలవుతున్నారు. దీంట్లో పవర్ ని సెంట్రల్ పాయింట్ గా చేసుకొని, అధికారాన్ని సెంట్రల్ పాయింట్ గా చేసుకొని ఒక అధికారం కోసం కొట్లాడేటోళ్ళు, ఇంకో అధికారాన్ని కాపాడుకుంటారు. ఈ రెండు పార్టీలు కలిసి కేవలం సామాన్యమైన ప్రజల యొక్క సామాన్యమైన కార్యకర్తల యొక్క ప్రాణాలను పణంగి పెట్టి ఈరోజు రాజకీయం చేస్తాంది. దానిలో కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం తప్ప వేరే ఏమి లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బద్నాం చేసినప్పుడు మాకు వచ్చేది ఏం లేదు, ఎందుకంటే 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మా రోల్ ఏందో తెలుసు.
మేము చేసిన పథకాలు తెలుసు, ఈ దేశాన్ని నిర్మించిన పరిస్థితులు తెలుసు, స్వతంత్రాన్ని మేము అహింసతో తెచ్చిన వాళ్ళం. ఒకటి అదంతా చరిత్ర. ఒక్క నిమిషం అదంతా కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ప్రస్తుత కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పరిస్థితి. శ్రీనివాస్ గారు చరిత్ర తెలుసుకొని వారు చరిత్ర నిర్మించలేదని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలించి ఇదొక్కటే చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రతి లీడర్ ఇదొక్కటే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పాలించింది, కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పాలించింది. ఇవాళ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం మనం. అన్నగారు ఇటువంటి హింసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రేరేపించదు నంబర్ వన్. ఇటువంటి కుట్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పాల్గొనదు. రైట్, కాబట్టి ఇటువంటి దుర్ఘటనలు రాబోయే రోజుల్లో ముందు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాజకీయ చదురంగంలో అధికారం కాపాడుకోవడానికి, అధికారం తెచ్చుకోవడానికి చేసే పార్టీల యొక్క ప్రాణాలు సామాన్య కార్యకర్తల యొక్క ప్రాణాలను కఠినంగా పెట్టండి. ఎంత రాజకీయ వ్యవస్థకు, అది కాంగ్రెస్ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ పార్టీ కూడా ఇటువంటి హింసలను ప్రేరేపించద్దని. మీరు కూడా ఉండే ఛాన్స్ లేదా? ఎందుకంటే మునుగోడు ఎలక్షన్స్ అవి కూడా మీకు కీలకమైన అవకాశం. 100% లేదు. ఎందుకంటే అది దేవుడు కాన్స్టిట్యున్సీ, పాలకుర్తి నియోజకవర్గం. నేను అక్కడ నా కాన్స్టిట్యున్సీ యొక్క రాజకీయ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు నాకు తెలుసు. అక్కడ ఉన్నట్టు మా నేతల తీరు దండలు నాకు తెలుసు, వాళ్ళ ప్రవర్తన నాకు తెలుసు, మా ఆలోచన విధానాలు తెలుసు. 100% ఇవాళ జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అంటే మీరు దాడి చేశారని చెప్తేనేమో తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, మేము హింసకు దూరం ఉన్నామని చెప్తారు. అలా దాడి జరిగిందని మేము ప్రూవ్, అంటే ఏదైతే ఆధారాలతో సహా ముందుకు వస్తే మేము దాడి చేయలేదంటున్నారు, మేము అక్కడ లేనే లేమని చెప్తున్నారు. ఇదా 60 ఏళ్ల పాలన. ఇప్పుడు కాదా మరి ఇంత, ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమైనా పాల్గొన్నట్టు మీకు ఏమైనా రిపోర్ట్ ఉందా? బయటకు చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తల కింద క్యాల్కులేషన్ కాదా? ఒక్కరిద్దరు ఉంటే వాళ్ళ పేర్లు, వాడు కాంగ్రెస్ పార్టీ అవునా కాదా, డికే అరుణ గారి పెట్టమనండి, బండి సంజయ్ గారి పెట్టమనండి, ఇంకేమన్నా తెలుగు మాట్లాడారు. రాష్ట్ర ఆఫీస్ పై దాడి చేశారు, అదే విధంగా హన్మకొండలో జిల్లా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఇందాక బీజేపీ నాయకులు చెప్పారు కదా, నేను చెప్పిన అన్నగారు దిస్ డిబేట్ ఇస్ కన్సల్ట్ టు ద దేవరూపల ఇష్యూ. మీరు కాంగ్రెస్ పార్టీ హింసకు విరుద్ధంగా ఉంది, కాంగ్రెస్ అసలు ఎక్కడ గొడవల్లో లేదు అన్న దాని నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎక్కడ ఎక్కడ జరిగినా కూడా హింస అనేది తప్పు. అది మేము చేసినా ఎవరు చేసినా మా అధినాయకుడు రాహుల్ గాంధీ హింస వద్దంటాడు మమ్మల్ని. చర్చలోకి తీసుకుంటాను. రైట్ దయాకర్ గారు, ఎలా చూస్తారు, ఏం చేయబోతుందంటే తెరాస నాయకుల్లో నిజంగా ఆ గుండెల్లో గుబులు పుట్టింది కాబట్టి వాళ్ళ బీజేపీ ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు, రకరకాల యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయబోతుందా, ఏం చెప్తారు దీనికి సంబంధించి, ఏం చేయబోతుంది అసలు టీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల మునుగోడు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇలాంటి టార్గెట్లు చేస్తే ఇవాళ బీజేపీ వెనక్కి తగ్గే పరిస్థితుందని ఇలాంటి ఏదన్నా వ్యూహం రచిస్తుందా టీఆర్ఎస్ పార్టీ? సార్, మేము రాష్ట్రంలో అల్లకొల్లాలకు శాంతి భద్రతకు భంగం కల్పించే పార్టీ కాదు మా టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు ఒకటే గౌరవంగా గుర్తుపెట్టుకోవాల్సింది, జరగకపోతే మీ పార్టీ నుంచి వేరే, అంటే ఒకటి కేంద్ర పార్టీ నుంచి కానీ ప్రజా సంక్షేమ యాత్రలు జరుగుతున్నప్పుడు మీ పార్టీ నాయకులు ఒక్కసారి అదే సార్, ప్రజా సంక్షేమ యాత్ర గురించే చెప్తున్నా సార్. 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని, ఇవాళ స్వతంత్రం పురస్కరించుకొని, ఇవాళ మనకు పిలుపునిచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆరాధించింది మా సీఎం కేసీఆర్ గారు, ప్రతి ఇంటికి జెండా కట్టాలన్నారు. వజ్రోత్సవాల భాగంగా నడుస్తున్నాయి సార్ ఈ రోజు, నడుస్తున్న క్రమంలో ఇవాళ ఈ రోజున ఏదైతే పాదయాత్ర ప్రజా సంగమ యాత్ర తోటి పాదయాత్ర పెట్టి అందరూ ఫెస్టివల్ లెక్క ఇవాళ ఒక 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉత్సవాలు జరుపుకుంటున్న క్రమంలో ఇవాళ చెప్పి ప్రజలను మొత్తం అక్కడికి వచ్చి కించపరిచినట్టు మా చేస్తే ప్రజలకి అది చేస్తే ఇవాళ లొల్లలకు సృష్టించింది ఎవరు సార్? రెచ్చగొట్టి ఇవాళ కిరాయి గుండాలతో ఒక్కరు సార్? ఇవాళ నేను అడుగుతున్నా ఇవాళ బీజేపీ నాయకులను, ఇవి ఒక్కరు లోకల్ వల్లనే ఎంత మంది ఉన్నారనే చూడరు. ఇప్పటికి కూడా మేము చేయదలుచుకుంటే చేస్తాం సార్. ఇప్పుడు ఏంటంటే అది మా పద్ధతి కాదు, ఇప్పటికి కూడా మా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, మా పక్కన మనల్నే ఉన్నారు. ఇవాళ మీరు రారి టీవీ స్టూడియో తోటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అనేది ఐడెంటిఫై చేద్దాం, లోకల్ వాళ్ళు ఎంత మంది ఐడెంటిఫై చేద్దాం సార్. అది ఏంటంటే వాళ్ళు కిరాయి గుండాలతోటి బాన్సాలతోటి ఏదో అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఒకసారి ఆ జరగానే వెహికల్లతోటి వచ్చి వాళ్ళ వచ్చుడే వాళ్ళు జెండాలతోటి కర్రలతోటి రాళ్ళు పట్టుకుని వచ్చి ఇదంతా విధ్వంసాన్ని చూస్తుంటే ఎవరు చూస్తా? ప్రజలు ఇలా గమనించారు సార్, పాలకుర్తి ప్రజలు, దేవరకుల మండల ప్రజలు ఇలా గమనించారు సార్. ఎక్కడోళ్ళు వచ్చి మా ఊళ్ళను మమ్మల కొట్టుడు ఏంది, ఈ హింస ఏంది,
ఎందుకు చేస్తారు ఈ యాత్ర, ఎవరి కోసం చేస్తారు, అసలు వీళ్ళు ఎవరని అడిగే పరిస్థితి ఉన్నా సార్? బీజేపీ పార్టీ ఎక్కువ గెలుస్తుంది ఏదో ఉన్నట్టు సార్. ఇక్కడ దేవరపుల మండల్లో ఇవాళ నేను చెప్తున్నా దేవరపుల ఇప్పుడు మా దగ్గర వీళ్ళు ఎవరు అసలు ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? ఈ లొల్లేంది ఈ కథ ఏందని చెప్పి వీళ్ళకు ఏం అవసరం? ఇక్కడ మాకు జరుగుతుంది పనులు మంచి జరుగుతున్నాయి, మా మంత్రి గారు మంచిగా చేస్తున్నారు, మా వాళ్ళ ఆయన నీడలో మాకు మంచిగా ఉన్నది, ఆయన సీఎం కేసీఆర్ గారి దగ్గర ఏం తిప్పలు పడతాను ఏం చేస్తుండో మా కాన్స్టిట్యూన్సీని బాగుపరుస్తుంది అనేది ఇవాళ మాకున్నది. ఇవాళ మీరు వచ్చి మాకు మాతోటి చెప్పకుండా రాండి సార్. దేవరపుల మండలం మీరు ఐడెంటిఫై చేసుకుని యాత్ర గురించి ఒక దేవరపుల మండల ప్రజలకు 10% తెలుసుకుంటే మేము ఓకే సార్, దేనికంటే దానికి రాడి. రైట్, మీరు అన్నట్టుగానే వద్దాం. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కిరాయి గుండాలు, ఏదైతే బీజేపీ నాయకులు కిరాయి గుండాలని తెప్పించి వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకొని వాళ్ళ వాళ్ళే పబ్లిసిటీ చేస్తున్నారు టిఆర్ఎస్ నాయకుల మీద అంటున్నారు, అదేనా పాయింట్ మీరు అన్నది? సార్ సార్, వాళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకొని ఇంకొకటి ఏంటంటే ఇవాళ సంబరాలు జరుగుతున్నాయి సార్, ప్రతి వాడ వాడల జెండా ఎగరేసి అక్కడ నృత్యాలతోటి అసలు ఏం కథ అనేది మనం పిలిపినిచ్చినాం, గవర్నమెంట్ పిలిపించింది, దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, దాన్ని అనుసరించి దాన్ని వజ్రోత్సవం సంబంధంగా మా సీఎం గారు సుతా దాన్ని ప్రోత్సహించి ఇవాళ మీకు తెలియదు సార్, వజ్రోత్సవ భాగంగా మనం ప్రతి వాడలో ఇక్కడ జరగలేదా, జంగంలో కానీ ఎక్కడ కానీ పార్టీ ఆఫీసులు కాడ చేసిన వాడ వాడలు చేసుకున్నారు సార్ మనోళ్ళు సంబరాలు. ఆ సంబరాలలో భాగంగా అక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఎవలేదు అనేది ప్రజలు ఇంటర్వ్యూ వేయరు. పోతే నువ్వు కించపరిచినట్టు మాట్లాడి నువ్వు గుండాలతోటి కొట్టించి చేసింది, కర్రలు ఎవలే సార్? కర్రలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి సార్ వాళ్ళకు? ఎంత నీళ్ళకు అంటే టిఆర్ఎస్ కార్యకర్తలకు కర్రలు రాలు దొరకవా? వాళ్ళ మేమా సార్? ఒకటి, టిఆర్ఎస్ కార్యకర్తలకు కర్రలు రాలు దొరకవా సార్? మేము కర్రలు రాలు ఏమన్నా బీజేపీ నాయకులకే దొరుకుతాయి కర్రలు రాళ్ళు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు యాత్ర చేస్తారు కాబట్టి వాళ్ళు గుండాలు సార్, వాళ్ళు ఎమ్మటి పెట్టుకుని తిరుగుతారు. ఏది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి వెళ్ళి ప్రజా సమస్యలు అడుగుంటే గుండాలా మీకు? ఎవరు ప్రజాస్వామ్య ఓకే సార్, మీకు ప్రజాస్వామ్య ఏం అడుగుతారు సార్? అసలు ఏ దేని గురించి అడుగుతారు? ఒక్కసారి ఇగో మేము ఇగో ప్రజాస్వామ్యం పోతున్నాం, ఇగో దీని గురించి అడుగుతున్నాం అంటున్నాం. మీరు ఇందాక నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. టిఆర్ఎస్ పార్టీ ఏదైతే పథకాలు అంటున్నారో ఎక్కడున్నాయి ఆ పథకాలు? ఆ పథకాల లోపాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ బీజేపీ క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలన చేస్తుంది. దాని తప్ప దాని అలా చేస్తే మీరు అడ్డుకుంటారా? అంటే కర్రలతో రాళ్లతో కొడతారా? అయితే సార్ 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 ఒక్క నిమిషం, మీరు రాళ్లతోటి మేము తిప్పుకోట్లే, వాళ్ళే కొట్టారు. కొడితే మా కార్యకర్తలు అందరు, మా ప్రజలు, కార్యకర్తలు కూడా కాదు మా ప్రజలు, వాళ్ళకి దెబ్బలు తాగితే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఏందైతే ఉన్నాయో ఇప్పుడు బీజేపీ ఇప్పుడు మా ఇంప్లిమెంటేషన్ ఎదగాలే సార్? మీరు ఒక్కొక్క చెప్పండి, మా ప్రతి ఒక్కటి కాకపోతే దళిత బంధు ఇస్తున్నాం, 3 ఎకరాల భూమి పైన దొరుకుతలేదు, అది ల్యాండ్ లేదు కాబట్టి దళిత బంధు ఇస్తారు, దాని తప్పని సార్ ఇవ్వద్దా సార్? ఇవాళ అంటే గవర్నమెంట్ ల్యాండ్లను అమ్మేయడానికి అంటే ఖజానా మొత్తం నింపుకోవడానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి దొరుకుతుంది, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్లేస్ లేదు, ఇదా మీరు చెప్పేది? లేదు సార్, ఇప్పుడు ఖజానా నింపుకోవడానికి కాదు సార్, 3 ఎకరాల భూమి ఒక్క నిమిషం మళ్ళీ మిమ్మల్ని చర్చలోకి తీసుకుంటాం డైరెక్టర్ గారు, మీరు అలాగే ఉండండి. లైట్ ప్రస్తుతానికి మనతో జాయిన్ అవుతున్న తిరుపతి యాదవ్ గారు జాక్ నుంచి అందుబాటులో ఉన్నారు. నమస్తే తిరుపతి యాదవ్ గారు, ఎలా చూస్తారు ఈ సంఘటనకు సంబంధించి, వాళ్ళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి హోరాహోరీ పోరు నడుస్తా ఉంది, ఎలా చూస్తారు? ప్రతిసారి బీజేపీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం, ఇవాళ టిఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం, ఏ విధంగా చూస్తారు ఏంటి? ముందుగా చర్చలో పాల్గొన్నటు వారికి నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి, కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజా సమస్యల కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, సిపిఎం అయినా, సిపిఐ పార్టీ అయినా, ఇంకా ఇతరత్ర ఏ పార్టీలు అయినా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఒక కుటుంబ పాలనకు చమరగీతం పాడడం కోసం ఎన్ని పార్టీలు పనిచేస్తున్నాయో అన్ని పార్టీలకు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఎస్ పక్షాన మేము ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాం. ఇవాళ బండి సంజయ్ సంగ్రామ యాత్ర ఇవాళ ఒకరోజే స్టార్ట్ చేయలేదు, ఇది 2వ దఫనో 3వ దఫనో యాత్ర కొనసాగుతుంది. ఇన్ని జిల్లాలలో దాడులు లేని, ఇన్ని మండల కేంద్రాలలో దాడులు లేని, కేవలం పాలకుర్తి నియోజకవర్గంలో దాడి ఎందుకు జరిగింది అనేది తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుంది. ఇలా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు దయాకర్ రావు ఎక్కడున్నాడని నేను అడుగుతున్నా. ఇలా ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు చర్చలో పాల్గొన్నటువంటి మిత్రుడు ఎవరో నాకు తెలియదు, చర్చలో పాల్గొన్నటువంటి టిఆర్ఎస్ ప్రతినిధి పాల్గొన్నారా అండి ఎవరన్నా? దయాకర్ గారు వచ్చారు టిఆర్ఎస్ నుంచి. అయితే ఈ చర్చలో పాల్గొన్నటువంటి వారికి నేను సవాల్ విసురుతున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం ఆత్మ బలిదానాలతోటి ఏర్పడ్డది, ఆత్మ బలిదానాలతోటి ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో
పన్నెండు వందల మంది బలిదానాలలో కూడా ఎక్కువ మొత్తంలో విద్యార్థులు ఉన్నదనేది యావత్ ప్రపంచానికి మొత్తం తెలుసు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలుగా వస్తున్నా కూడా తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి ఇలా తెలంగాణ ఉద్యమ ద్రోహులను సంకనేసుకొని ఇలా కేసీఆర్ పరిపాలన చేస్తుంటే ప్రజలు కాదు పార్టీలు కాదు ఇంకా రాబోయే రోజులల్లో ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఈ టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం కోసం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకమంతా కంకణబద్ధులైంది. నేను గతంలో చూసినట్టయితే కాకతీయ యూనివర్సిటీకి ఏ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధి వచ్చినా కూడా ఈ యూనివర్సిటీలో అడుగు పెట్టే అర్హత మీకు లేదని బాజాప్తుగా వాళ్ళను యూనివర్సిటీకి వెళ్లి గెంటి వేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం 1200 తిరుపతి యాదవ్ గారు ఇవాళ మీరు ఇవన్నీ చెప్తున్నారు ఇవాళ ఇదే టిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రతినిధి ఎవరైతే దయాకర్ గారు ఉన్నారో ఒకటే ఒక మాట చెప్తున్నాడు కిరాయి గుండాలతో పెట్టించుకొని చేయించుకున్నారు దానికి మేమేం చేస్తాం అంటున్నారు. ఇవాళ ఏ పార్టీ అయినా కూడా కిరాయి గుండాలం పెట్టుకొని లేకపోతే వాళ్ళ కార్యకర్తల పైన వాళ్ళు దాడి చేసుకోవడం అనేది అది టిఆర్ఎస్ పార్టీలో ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఉండదు బీజేపీ పార్టీలో ఉండదు. దాన్ని ముమ్మాటికి ఒక విద్యార్థి నాయకుడుగా నేను వ్యతిరేకిస్తున్నా. ఇవాళ ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా కూడా ఎక్కడికైనా ఏ ప్రజలనైనా కలవచ్చు అది ప్రజల నుండి వ్యతిరేకత వస్తే అది వేరు. ఇలా కార్యకర్తలు ఇప్పుడు పార్టీ నాయకులందరూ బాగానే కలిసిమెలిసి మాట్లాడుకుంటారు కలిసిమెలిసి బాగానే ఉంటారండి సిద్ధాంత పరంగా లేకపోతే పార్టీల పరంగా గొడవలు ఉంటాయి కావచ్చు కానీ ఇలా భౌతిక దాడులకు దిగడం అనేది అది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళంతా కాదు కదా సామాన్య కార్యకర్తలు కూడా సరిపోరు. టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటే కూడా అందరు నాయకులే ఉండరు అక్కడ ఇలాంటి దయాకర్ లాంటి వారి కార్యకర్తలు కూడా వందలాది మంది కార్యకర్తలు పోతారు. ఆ కార్యకర్తల మీద దాడి జరిగితే ఆ కార్యకర్తల కుటుంబాలకు ఇలా ఎవరు భరోసా? ఆ కార్యకర్తలకు జరగరాని అన్న పరిస్థితి జరిగితే ఆ కుటుంబాలకు తీవ్ర నష్టం జరిగితే ఎవరు బాధ్యులు? ఇలా టిఆర్ఎస్ పార్టీ బాధ్యత వహిస్తుందా లేకపోతే బీజేపీ పార్టీ బాధ్యత వహిస్తుందా? కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి దాడులు అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడులు చేయాల్సింది బీజేపీ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పైన దాడులు చేస్తున్నారు అనేది మర్చిపోయి ఇలా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సామాన్య కార్యకర్తల మీదనే దాడి జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలా ఈ దాడులు చేయాలనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను మంత్రులను ఈ యూనివర్సిటీలలో చదువుతున్నటువంటి విద్యార్థులను తరిమి కొడతాం. ఎక్కడ కూడా అడుగు కూడా పెట్టనియం. అదే పాలకుర్తి నియోజకవర్గంలో అదే మంత్రి దయాకర్ రావును అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అడ్డుకోలేరా? అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యలు తెలియదా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం అనడు 2018లో మరొకసారి అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగ వృత్తి అని మాయమాటలు చెప్పి ఇప్పటి వరకు ఒక్కొక్క విద్యార్థికి ఈ తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షలు దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులకు ఒక్కొక్క నిరుద్యోగికి 100,000 రూపాయల బాకీ ఉన్న ఈ టిఆర్ఎస్ పార్టీ ఈ కేసీఆర్ దయాకర్ రావు ఈ కేటీఆర్ ఏం సమాధానం చెప్తున్నారు? ఇలా విద్యార్థులను ఏ రకంగా మోసం చేస్తున్నారు? కాబట్టి ఈ 8 సంవత్సరాల కాలంలో కూడా ఎంతో మంది నిరుద్యోగులు బలిదానమైలు. ఇదే కాకతీయ యూనివర్సిటీలో నా బలిదానానికి కారణం నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అని అనే వాయిస్ మెసేజ్ అంటే వీడియో చేసి వీడియో రూపకంగా కూడా సందేశం పంపి నేను బ్రతకొస్తే మళ్ళీ ఈ టిఆర్ఎస్ పార్టీ పైన పోరాటం చేస్తా నేను చనిపోతే ఈ నా నిరుద్ది ఈ నా చావు ఒకటే ఈ నిరుద్యోగ చివరి చావు కావాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కన్నా మంచి జరగాలనే ఆలోచనతో ఆ సునీల్ నాయక్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించేలా ఆ నిరుద్యోగి కుటుంబానికి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కవిత గారు జాబ్ ఇస్తా అని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఆ కుటుంబాన్ని ఆదుకున్నారా? ఖమ్మంలో సాకిన నాగేశ్వరరావు అని గోల్డ్ మెడల్ స్టూడెంట్ ఆ స్టూడెంట్ కూడా ఆ కుటుంబానికి భారం అవుతున్నారు. అదేవిధంగా నోటిఫికేషన్ ఇవ్వట్లేదు సొంతం లేని మాటలతోట ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలా ఉప ఎన్నికలు ఎక్కడ వచ్చినా కూడా ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఈ టిఆర్ఎస్ పార్టీకి ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయి. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ఎలక్షన్ అప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ గుర్తొస్తుంది, దుబ్బాక ఎలక్షన్ అప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ అంటారు, అదే హైదరాబాద్ ఎన్నికలప్పుడు కూడా త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ అంటారు. ఇలా త్వరలో త్వరలో అని దాపు ఎన్ని సంవత్సరాల నుంచి త్వరలో త్వరలో అని వీళ్ళు ఎన్ని వందల స్టేట్మెంట్ ఇచ్చిందని అడుగుతున్నా. కాబట్టి అక్కడ దాడి జరిగినటువంటి కుటుంబాలకు ఆ కుటుంబాల మీద ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇలా నష్టం జరుగుతుందంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించలేదు. అది ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఇలా బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ పైన దాడి చేయడమైన ఖండిస్తాం, టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ పైన దాడి చేయడమైన ఖండిస్తాం. యువతిక దాడులు చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు టిఆర్ఎస్ పార్టీని తరిమి కొడుతూ అది గుర్తుపెట్టుకోవాలి. టిఆర్ఎస్ పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే ఇలా కేటర్ సీఎం అయిందంటే
తన కొడుకు మంత్రి అయినంటే ఇలా దయాకర్ మంత్రి అయినంటే మా పోరాటాలు కదా ఆ త్యాగాలతో కదా ఏర్పడి తెలంగాణ మళ్ళీ మిమ్మల్ని చర్చలోకి తీసుకుంటాను. రైట్ భరత్ గారు, ఎలా చూడంటే ఇందాక మాట్లాడుతూ దయాకర్ గారు మాట్లాడుతూ ఏదైతే ఎర్రవెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ ముందే పెట్టలేదు, గొడవ జరిగిన తర్వాత దాన్ని సర్దుమనగడానికి ఒక వ్యాఖ్యలు చేశారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ గొడవ జరగడానికి కారణం కిరణ్ ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మ్యూట్ తీసేసి మాట్లాడండి భరత్ గారు. భరత్ గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. వాయిస్ రావట్లేదు మీది. ఎస్ మాట్లాడండి. ఇది ఎంత అమానుష్యం అంటే కిరాయి ఉండాలని పెట్టుకొని చేయాలన్న అవసరము భారతీయ జనతా పార్టీకి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒక సిద్ధాంతపరమైన ఒక కమిట్మెంట్ తో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు బండి సంజయ్ యొక్క పాదయాత్ర మీద ఈర్ష్యతోని ఒక బీసీ సామాజిక వర్గం నుండి ఎదుగుతుడనే ఒక అక్కస్తోని అగ్రవర్ణ నాయకత్వంలో అగ్రాలకు సంబంధించిన చేస్తున్న కుట్ర ఇది. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ అంశాన్ని. ఒక బండి సంజయ్ అనే వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని అతని ఎదుగుదల ఓర్వలేక ఇవి చేసే కుట్రలు ఇవి. మోరవర్ ఇక్కడ ఎక్కడ చూసినా చూడండి, ఖమ్మంలో ఒక యువమోర్చా కార్యకర్తపై హింసిస్తే ఆత్మహత్య చేసుకున్నాడండి. అది టీఎస్ పార్టీకి సంబంధించిన దాడులు చేయడం, బెదిరించడం, పోలీస్ స్టేషన్ల కేసులు అనవసరమైన కేసులు పెట్టి వేధించేది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకుల కిరాయి గుండాలను పెట్టించి చేయించుకోవాల్సిన లేదు. ఒక నైతిక విలువలతోని కూడిన నాయకుల బీజేపీ పార్టీ ఏం చేసింది, ఏం చేసింది అని చెప్పి వాళ్ళ ప్రజల్లోకి వెళ్తుందని చెప్పి ప్రశ్నిస్తారు టీఆర్ఎస్ నాయకులు. మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైన నాయకత్వని అద్భుతమైన ఫలాలను అందిస్తాను. ఇందాక చెప్పిన 138 కోట్ల ప్రజలకు వ్యాక్సినేషన్ అందించింది. ఈ రోజు కనుక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కనుక లేకుంటే ప్రపంచంలో మిగతా దేశాలు ఏవైతే ఇబ్బంది పడుతున్నాయో, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక లాంటి దేశాలు ఎంత ఇబ్బంది మనం కళ్ళారా చూస్తున్నాం. మన దేశాన్ని అంటే అమెరికా లాంటి దేశం మ్యాగజైన్స్ ఏ క్లియర్ చెప్పింది కరోనాతోని భారతదేశంలో చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పింది. కానీ మన గ్రేట్ లీడర్, మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు దాన్ని పటాపంచలు చేస్తూ కోవిడ్ ను ఏవి ఉండడం అందరం చూసినాం. అదే విధంగా కోవిడ్ సమయంలో రైస్ ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన రక్షణ విభాగం చూడండి, రక్షణ విభాగంలో ఇప్పటి వరకు ఎక్కడైనా చిన్న ఘటనలు జరిగినాయా? ఎంత శాంతి భద్రతలతోని భారతీయ జనతా పార్టీ తీసుకుపోతుంది? మీరేం చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ ఇస్తుంది మొత్తం లాండ్ ఆర్డర్ ను అంటున్నారు. ఎక్కడికక్కడ మాయకుడు ఎవరు వెళ్ళినా ఇక్కడ మన దుబ్బాకలో రఘునందన్ రావు మీద గాని, మన ధర్మపుర అరవింద్ గారి పైన గాని, నిజామాబాద్ లో ఎక్కడ మొన్న జరిగిన ప్రజా సంగ్రామ యాత్రలు గాని ఎక్కడికక్కడ వాళ్ళు లాండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయలేక విఫలమవుతున్నారు టీఆర్ పార్టీ. దాన్ని మళ్ళీ మనం భారతీయ జనతా పార్టీ అనే నైతిక హక్కు ఎవరికి లేదు దయాకర్ గారితో మాట్లాడి మిమ్మల్ని చర్చలోకి తీసుకుంటారు. రైట్ దయాకర్ గారు, ఏం చెప్తారు ఇప్పుడు సమస్యలు అని అడిగినందుకు మా మీద దాడులు చేస్తారా అంటే నిరుద్యోగుల కోసం వాళ్ళకి ఏదో ఆశ కల్పిద్దామని చెప్పి ప్రజా సంగ్రహ యాత్ర చేస్తున్నాం, ఇవాళ రైతులు నష్టపోయారు తెలంగాణ గవర్నమెంట్ లో, రైతులకు ఏదో భరోసా కల్పిద్దామని ఇవాళ ప్రజా సంగ్రహ యాత్ర చేస్తున్నాం, ఉద్యోగాలకు ఇప్పుడున్న పరిస్థితి ఏదైతే మీరు జీతాలు ఇస్తున్నారు జీతాలకు కూడా ఇబ్బంది కలిగిన పరిస్థితి, ఇవాళ రాష్ట్ర ఖజానా లేదని చేతులు ఎత్తేసిన పరిస్థితి కనబడుతోంది. ఇవాళ ఇందాక తిరుపతి యాదవ్ గారు మాట్లాడుతూ తెలంగాణ ఆత్మ బలిదానాలతో దాదాపు 1200 మంది చనిపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా చెప్పుకున్నారు. ఇవాళ బంగారు తెలంగాణ జబ్బలు దర్చుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ సామాజిక తెలంగాణ అనే అంశం ఎందుకు వచ్చింది, తెర మీదకి వచ్చింది? ఇవాళ ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు, ఎక్కడ కనబడినాయి ఇవాళ? వాటన్నిటిని మేము ప్రశ్నిస్తే మా మీద దాడి చేస్తారని చెప్పి బీజేపీ నాయకులు అడుగుతున్నారు. ఏం చెప్పింది సమాధానం? మేము గత ఇప్పుడు మా దగ్గరికి ప్రీతమ నాయకులు మా మంత్రి వారిని దయాకర్ రావు వచ్చి దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది సార్.
ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినాయా? ఒకటి, హలో మాట్లాడండి మాట్లాడండి సార్. సార్, ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినాయా? ఇవన్నీ ఆదాల్చుకొని ఇవాళ వేడుకలలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు సార్, మేము తప్పు వార్తలేము. అంటే ఇవన్నీ మీకు అంటే సంఘటనలా కనిపిస్తా? ప్రజా గోష్ఠి బీజేపీ బైక్ ర్యాలీకి సంబంధించి వివేక వెంకట స్వామి మీద దాడి జరిగింది, అమరావతిలో రెండో విడత బండి సంజయ్ మీద దాడి జరిగింది, దాని తర్వాత ఏదో జనగాం జిల్లాలో దాడి జరిగింది, కానీ దాడులుగా మీరు స్వీకరిస్తలేరా? కానీ దాడులు కదా, టిఆర్ఎస్ పార్టీ దాడులు కదా? దాడులుగా అసలు టిఆర్ఎస్ పార్టీ దాడులు అనేదే లేవు సార్ మీకు. అంటే ఎవరో బయట నుంచి వచ్చినప్పుడు టిఆర్ఎస్ కండవాలు కప్పుకొని దాడులు చేస్తారు, అలా దాడులు చేస్తే టిఆర్ఎస్ పార్టీ చూస్తూ కూర్చుంటది, పోలీసులు కూడా చూస్తూ కూర్చుంటారు బైండ్ ఓవర్ చేయకుండా. సార్, ఒకటి మీరు బైండ్ ఓవర్ ఒకటి నేను ఇంత ముందే చెప్పినా సార్, ఇవాళ బైండ్ ఓవర్ చేసే అధీన ఇవాళ సార్, ఒకటి మీరు ఆలోచించుకోవాలి. బైండ్ ఓవర్ చేయ దీనమైనా ఇవాళ అతను, నేను ఒకటే అడుగుతున్నా సార్, ఇవాళ బైండ్ ఓవర్ చేస్తే మీరు మీ ప్రయాసంలో తీసుకే మీ న్యూస్ ఛానల్ ఇట్లా మీరు ఏమంటారు? దాని మేము ఇవాళ ఇవాళ పన్ను వాళ్ళే కాదు అసలు, ప్రధానమంత్రి గారే ఇవాళ పిలుపులు ఇచ్చారు కదా 75వ స్వతంత్ర దినోత్సవాన్ని మొత్తం. అంటే టిఆర్ఎస్ నాయకులు దాడులు వేరే పార్టీల మీద వేరే నాయకుల మీద దాడులు చేస్తూ కూర్చోవాలి సార్. సార్ సార్, ఒకటి వినాలి, పండుగ వాతావరణాలు చేసుకోవాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఆ నరేంద్ర మోడీ గారి మాటలే మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పక్కదో పట్టించి తన పార్టీ కోసం ఇవాళ ఇక్కడ వచ్చి పాదయాత్ర పెట్టి అలా లొల్లి పెట్టినా కాదా? ఏం గౌరవం ఇచ్చింది సార్ ప్రధాన, ఇవాళ మన భారత ప్రధాని గారు ఇచ్చిండ్రు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం షెడ్యూల్ ఇచ్చిండ్రు, షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి సార్. ఆ షెడ్యూల్ పక్కన పెట్టి మేము ఆచరిస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ, అదే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ మాటలు పక్కన పెట్టి ఇవాళ వాళ్ళు పాదయాత్రలు చేసుకుంటూ ఇవాళ దాడులు జరుపుకుంటూ ఇవాళ అందరం పట్టణాలు పూర్తి చేసుకున్నారు సార్. వాళ్ళు తప్పు పట్టించి గుండాలు తీసుకొచ్చి చేసి ఇవాళ ఏదో చేసేట్టు ఉంటారు సార్? ఇవాళ ఎట్లా బైండ్ ఓవర్ చేయమంటారు? ఎందుకంటే మేము చెప్పేది అది చేసేది దయాకర్ గారు, భరత్ గారు మాట్లాడండి. వాయిస్ ఒక్కటే మీరు వస్తలేదన్నా? వాయిస్ వస్తలేదు మీరు, రైట్ రైట్, ఒక్క భరత్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను మీరు ఏం మాట్లాడతారు. దయాకర్ గారు విజువల్స్ లో వచ్చినాడు, విజువల్స్ చూడండి ఒకసారి, విజువల్ చూస్తే మీరేం కిరాయి ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఆడ కంప్లీట్ గా నీట్ గా కనపడతా ఉంది టిఆర్ఎస్ కార్యకర్తలు కండువాలు వేసుకొని బీజేపీ నేతల మీద దాడులు చేస్తున్న స్క్రీన్ షాట్లు మీకు పంపమంటే మీకే పంపుతాను, మీ నంబర్ నాకు పంపిస్తే డైరెక్ట్ గా మీకే పంపుతాను. మీరు వీడియో సరిగ్గా చూడదేంటో మరి నాకు తెలియదు. దయాకర్ గారు, హలో దయాకర్ గారు, మీరు వీడియో సరిగా చూడలేదేమో, వీడియోలు మీకు పంపిస్తాను డైరెక్ట్ గా, మీ నంబర్ పంపిస్తే డైరెక్ట్ గా మీకే పంపిస్తాను వీడియోలు. అంత దారుణంగా అంత నీట్ గా క్లియర్ కట్ గా కనిపిస్తుంది, పోలీసులు చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కండువాలు వేసుకుని మరి కర్రలతో బీజేపీ నేతల మీద దాడులు చేస్తుంటే మీరు అవన్నీ కిరాయిగా ఉండాలని సమర్థించుకుంటారు, ఎలా సమర్థించుకుంటారు మీరు? సార్, మీరు కిరాయి గుండాలే కాదు, వాళ్ళు కిరాయి గుండాలతో వచ్చారు, విజువల్స్ మీరు అన్నది వాస్తవే. జరిగిన తర్వాత మేము వచ్చి కూర్చొని ధర్నా కూడా చేయడం జరిగింది సార్. ఇది ఇక ప్రశ్న ఏంది, వీళ్ళు పోలీసులు మొత్తం మా మీద, ఇప్పుడు పోలీసులు అంటే మా మీద ఇప్పుడు మీరన్న మాట ప్రకారం ఇప్పుడు జరిగింది కిరాయి గుండాలు, గతంలో వివేక్ వెంకట స్వామి మీద దాడి చేయని చెప్తారు, ధర్మపురి అరవింద్ గారి దాడి గురించి ఏం చెప్తారు, రఘునందన్ రావు మీద జరిగిన దాడి గురించి ఏం చెప్తారు, జనగాంలో జరిగిన దాడి గురించి ఏం చెప్తారు, మహబూబ్నగర్ జిల్లాలో బండి సంజయ్ మీద జరిగిన దాడి గురించి ఏం చెప్తారు, ఇలా ప్రజా ఘోషయాత్రలో దాడి జరిగిన దాడి గురించి ఏం చెప్తారు? మొత్తం టిఆర్ఎస్ కార్యకర్తలు కదా, అన్ని ప్లేస్లలో కిరాయి గుండాలే ఉన్నారా? ఏం మాట్లాడతారు? ఏదో సార్ సార్ ఒక నిమిషం వినాలి, ఎక్కడ ఎక్కడ జరిగిన చూస్తా వాళ్ళకి ఏంటంటే సింపతి పెంచుకోవడం కోసం వాళ్ళు ఏంటంటే ఓ పాదయాత్రను పెట్టుకొని వాళ్ళు మొత్తం కైగుండాలతోటి తీసుకుపోయి అక్కడ ఒకటి ఒకటి హింస వాళ్ళతో ఉంటే మనసంభూతి పెరుగుతుంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళకున్న మొత్తం ఏందనేది మన తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు సార్. రైట్ రైట్, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం భరత్ గారు, భరత్ గారు మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. రైట్, తిరుపతి యాదవ్ గారు చూస్తారు ఈ బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడారు, వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు, మీరేం చెప్తారు జేఏసీ తరఫున? ముమ్మాడికి
తెలంగాణ రాష్ట్రంలో ఈ దాడులను కనిపిస్తే దయాకర్ రావు గారు కిరాయి ఉండాలంటున్నారు కోసం ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో బహుజన చైతన్యవంతం జరుగుతుంది. ఏ పార్టీకి అయినా కూడా క్రియాశీలకంగా భారతీయ జనతా పార్టీకి క్రియాశీలకంగా పనిచేస్తున్నది ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అందు గారు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మొన్నటికి మొన్న జరిగినటువంటి మునుగోడులో జరుగుతున్నటువంటి అక్కడ కూడా అంటే అంటే ఎవరైతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటలనే ఇలా రాద్ధాంతం చేయడం జరుగుతుంది. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్రవాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలలో పాలకుర్తి ప్రజలు మోసపోతున్నారు అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇలా పాలకుర్తి నియోజకవర్గంలో 80% బీసీ సామాజిక వర్గం ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి సామాజిక వర్గం. ఇలా ఎవరు పరిపాలిస్తున్నారు ఆ పరిపాలన మరి ఇప్పుడు ఈ దయాకరణ పరిపాలించడం కాదా, అక్కడ ఉన్నటువంటి బీసీ నేతలకు పరిపాలించడం కాదా? కాబట్టి ఇలా ఏ పార్టీలలో కూడా ఏం జరిగినా మంచి జరిగితే మంచి జరిగిందని ఒక నాయకునికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే మంచి చేస్తే మంచి చేసిందని స్వాగతించాలి. దాని ఒకవేళ తప్పు ఏమైనా జరిగి ఉంటే తప్పును ఖండించాలి. ఇప్పటికీ ఈ చర్చలో పాల్గొన్నంత సేపు కూడా కిరాయి రౌడీలు కిరాయి గుండాలు కిరాయి రీలని మాట్లాడుకున్న దయాకరణకు నేను ఒకటే చెప్తున్నా. ఇలా ఇదే అగ్నిపథ్ హైదరాబాద్ లో జరిగినటువంటి సంఘటనలో టిఆర్ఎస్ పార్టీ ఎన్ని వందల మంది నిరుద్యోగులు చేసింది, ఎంత మంది నిరుద్యోగులను జైలు పాలు చేసింది. ఇలా ఇదే వరంగల్ కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి శివయాత్రలు చేసుకుని టిఆర్ఎస్ పార్టీ జెండాలు పెట్టి శివయాత్ర వచ్చింది. కాబట్టి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు నిర్బాణాలు ఇలా సామాన్యులు నిర్బంధాలకు గురి చేస్తున్నారు. ఇలా ఈ పోలీస్ శాఖకు నేను ఒకటే సవాల్ విసురుతున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన సంక్షేమం కోసం పనిచేస్తారా, లేకపోతే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారి జీతాలు ఇస్తున్నారా, ఇలా ప్రజలు కడుతున్నటువంటి పనులతో జీతాలు తీసుకుంటున్నారా పోలీసు వాళ్ళు, లేకపోతే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా చాలు? కాబట్టి పోలీసులు కూడా ఇలా లా అండ్ ఆర్డర్ పాటించడం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ఏకపక్ష నిర్ణయంతో ఏకపక్ష ఆలోచనతోటి ఇలా కేవలం టిఆర్ఎస్ పార్టీకి రక్షణ చేస్తున్నారు. ప్రజల సంక్షేమం మర్చిల్లు, అది ప్రభుత్వం మర్చింది, పోలీసులు కూడా మరుస్తున్నారు. అక్కడ దెబ్బలు పడైనా కూడా అక్కడ ఉన్న దెబ్బలు తిన్నదంతా ఎవరండి? సామాన్య కార్యకర్తలు దెబ్బలు తిన్నారు. ఇలా బసంజయ్కి ఏమైనా దెబ్బ తాకిందా, లేదా ఎర్రబెల్లి దయాకర్రావుకి ఏమైనా దెబ్బ తాకిందా? కాబట్టి ప్రజలు చాలా ఆలోచన చేయాలి. ఆ పార్టీలు పనిచేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ప్రజలు ఆలోచించాలి. ఇలా గొర్రెలం కాదు కదా మనం, మన నాయకులు చెప్పినట్టు చెవులు ఊపడానికి. కాబట్టి ఈ ప్రాంతం ఈ రాష్ట్రంలో చేసి ఏం చేయబోతుంది, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? సామాన్య కార్యకర్తలకు వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటువంటి ఏ రాజకీయ పార్టీనైనా కూడా ఆ రాజకీయ పార్టీలకు ఏ విధంగా సమాధానం చెప్పండో ఆ విధంగా సమాధానం చెప్తాం. ఈ దాడిని ముమ్మాటికి మేము ఖండిస్తున్నాం. అది ఏ పార్టీ అయినా కూడా, అది కాంగ్రెస్ పార్టీ మీద దాడి జరిగినా టిఆర్ఎస్ పార్టీ మీద దాడి జరిగినా ఎవరి మీద దాడి జరిగినా ఖండిస్తాం. నేను ముందుగా అసలు ఈ దాడుల కన్నా అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల శ్రమను దోచుకున్న ఈ కేసీఆర్ ఏం చేశాడు? ఈ కేసీఆర్ ఇప్పుడు దయాకర్ ఇదే దయాకర్ రావు మన వరంగల్ జిల్లాకు మంత్రి. ఒక రోజన్నా నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడింది అసెంబ్లీలో, ఒక్క రోజన్నా కేసీఆర్ కేటీఆర్ దగ్గర మరి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను మోసపోతున్నాం, నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నాం. రైట్ రైట్ తిరుపతి గారు మళ్ళీ చర్చలోకి తీసుకుంటాను. రైట్ భరత్ గారు ఏం చెప్తారు ఫైనల్ బీజేపీ ఏం చేయబోతుంది, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటే ఆయన నిందుటగా మీరు అంటే ఫోకస్ చేస్తున్నారు, ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యల వారిని వారి టిఆర్ఎస్ కార్యకర్తలు బంధించని చెప్పి దాడి చేశారని చెప్తున్నారు, ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా, దానికి ఏదైనా కమిటీ వేసే అవకాశం ఉందా, ఏం చేయబోతుంది బీజేపీ? మొట్టమొదటి ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు దయాకర్ అన్న ఏదైతే కిరాయిగా ఉండాలంటున్నాడో ఆ మాట వెనక్కి తీసుకోవాలంటున్నా, ఎందుకంటే ఆ సంస్కృతి భారతీయ జనతా పార్టీకి ఉండదు. మీరు పీకే డైరెక్షన్ లో పనిచేస్తారు, మీరు పీకే డైరెక్షన్ లో పనిచేసి ఆయన ఏ డ్రామా ఏమంటే ఆ డ్రామా చేస్తున్నారు. ఆ సంస్కృతి ఉండదు మీకు. ఇందాక బ్రదర్ చెప్పినట్టుగా అగ్నిపథ్ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వము దాని లీడ్ తీసుకొని వేల మంది విద్యార్థులను రెక్కొట్టి ఎంత ఆస్తి నష్టం చేసింది, ఎంత ల్యాండ్ ఆర్డర్ ను డిస్టర్బ్ చేసింది అనే విషయాన్ని మనం మీరు అడిగిన క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చెప్తున్నా. దయాకర్రావు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ రోజు ఇందాక తిరుపతి యాదవ్ బ్రదర్ చెప్పినట్టుగా ఒక బీసీ నాయకుడిని అడగదొక్కే ప్రయోగం బాగానేది
ఎట్టి పరిస్థితుల్లో కూడా దయాకర్ రావు కూడా ఈ అంశాలు మన్నకొండ యోగ ఆధ్వర్యంలో దయాకర్ రావును ఎక్కడికక్కడికి అడ్డుకునే ప్రయత్నం చేస్తాం మేము, ఎక్కడ తిరగకుండా చేసే ప్రయత్నం చేస్తాం. మొత్తం యువమోర్చ మా రాష్ట్ర అధ్యక్షుని మేము దీని మీద ఒక చర్చ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులను కూడా బీజేపీ కార్యకర్తలు కలుసుకుంటే కన్క్లూడ్ చేయండి, ఏం చేయబోతుంది? డైరెక్ట్ పాయింట్ రండి, ఏం చేయబోతుంది దయాకర్? బీజేపీ ఖచ్చితంగా అడ్డుకుంటాం వాళ్ళని, ఎక్కడికి కూడా ఎక్కడికక్కడ తిరగండి అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం మంత్రులన్నీ అదే ప్రయత్నం చేస్తాం. రైట్ దయాకర్ గారు ఏం చెప్తారు, కన్క్లూడ్ చేయండి. వాళ్ళ బీసీ నాయకుని అడగదు ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇందాక తిరుపతి గారు చెప్తున్నారు, అదే విధంగా కిరాయి గుండాలనే మాట మీరు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తారా, ఏం చెప్తారు ఫైనల్ గా చెప్పండి? ముమ్మాటికి ఒకటే సార్, ఇవాళ ముమ్మాటికి కిరాయి గుండాలతో వచ్చారు. బీసీ నాయకులను అడదొక్కవలసిన అవసరం మా గౌరవ మంత్రి గారికి లేదు. ఇవాళ మా కేయో సోదరుడు ఇక్కడికి వచ్చి అభివృద్ధిని చూసి ఒకటి మాట్లాడమండి, ఎందుకంటే పాలకుర్తికి చేయండు, అదే ఉమ్మడి వరంగల్ జిల్లా. దయాకర్ అన్న, మీ మంత్రి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని మేము మాట్లాడట్లేదు. నిరుద్యోగులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దయాకర్ అన్న, మీ పాలకుర్తి నియోజకవర్గంలో దయాకర్ అభివృద్ధి చేయలేదని మేము అనట్లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతమంది నిరుద్యోగులు? నీకు తెలిసి వందలాది మంది నిరుద్యోగులు ఈ కళ్ళ ముందు ఎంతమంది నిరుద్యోగులు బలిస్తున్నారు, ఎంతమంది తిరుపతి గారు? ఒక్క నిమిషం ఇప్పుడు, హలో మాట్లాడండి, ఒక్క నిమిషం మాట్లాడండి. హలో, మీరు అడిగిన ప్రశ్నలు ఆయన కేసిన మాట్లాడుతున్నాడు. హలో, ఒక్క నిమిషం అట్లా ఒక నిమిషం చెప్పాను, ఒక్కరిని మాట్లాడదు కాదు. మీరు ఇట్లా మాట్లాడుతా మంచి పద్ధతి అని కాదు. ఒక్క నిమిషం, మీరు క్వశ్చన్స్ అడిగారు, ఆయన కేసిన మాట్లాడతాడు. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికే 53,000 చిల్లర ఉద్యోగాలు, ఇంకా కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవన్నీ కాదన్నా, ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ రావాల్సిన ప్రయత్నం చేస్తుందా? ఒక పాయింట్, రెండు పాయింట్ రేజ్ అయినాయి ఇక్కడ. ఏమైపోతుంది కేసీఆర్ కి సంబంధించి, అంటే రాబోయే ఎలక్షన్ లో భయం పుట్టుకుంది కాబట్టి ఇలాంటి చర్యలకు పడుతుందా? ఇంకోటి కిరాయి గుండాలనే మాట మీరు వెనక్కి తీసుకుంటారా? నాకు కన్క్లూడ్ చేసి చెప్పండి. లేదు సార్, కిరాయి గుండాలు మేము వెనక తీసుకునే ప్రసక్తే లేదు. ఇవాళ ఇప్పటికైనా చెప్తున్నా, మా కాన్స్టిట్యున్సీలో మీరు పొద్దున అన్న వాళ్ళని పిలవండి, మనం అందరం కలిసి పోదాం. ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారా, ఎవరు ఉన్నారు, ఎంత మంది ఉన్నారా అనేది మనకు తెలుస్తా సార్. అది ఒకటి లోకల్ కాదు, ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అన్న. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు వస్తారన్న, రౌడీలు గుండాలు రారన్న, కార్యకర్తలు వస్తారు. మీరు మరే కార్యకర్తలు అంటే రాళ్ళు పెట్టుకుని వస్తారా? ఏది బస్సులలో రాళ్ళు పెట్టుకుని వస్తారా? అన్న వెహికల్ రాళ్ళు పెట్టుకుని సంస్కృతి ఒక్క నిమిషం దయాకర్ గారు, టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ జరుగుతుంది అనే ప్రదేశాల నుంచి ప్రజలంతా మామూలుగా బస్సులలో లారీలలో వస్తారు, వాళ్ళందరినీ గుండాలంటే మీరు ఒప్పుకుంటారా సార్? మేము ప్రజలందరినీ, ఇప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర సార్, అది బహిరంగ సభ అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉంటే వాళ్ళు గుండాలు కాదు, వాళ్ళంతా మొత్తం ఏదో అంటే వేరే దేశం నుంచి ఏదో తీసుకొచ్చినట్టుగా ఉంటది. ఇవాళ బీజేపీ పార్టీ నుంచి కావచ్చు, వేరే ప్రాంతాల నుంచి వాళ్ళు గుండాలు ఏదో కూలి చేసే వాళ్ళలాగా చూస్తారు మీరు టిఆర్ఎస్ పార్టీ వారు, ఇదేనా మీరు చెప్పాలనుకున్నది? సార్, వాళ్ళు కూని చేసే వాళ్ళు, వాళ్ళు వస్తారు, వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళకు ఎక్కడైతే ప్రయాబలం లేదో లేకనే బయట నుంచి తీసుకొచ్చుకుంటారు, తీసుకురామ్మను బయట వాళ్ళు 10% రాని ఒప్పుకుంటాం, లోకల్ ఎన్నుకుంటారా? అనిల్ కుమార్ గారు, భరత్ గౌడ్ గారు, తిరుపతి యాదవ్ గారికి ధన్యవాదాలు. ఏదేమైనప్పటికీ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ఎవరైతే ఎర్రబల్లి దయాకర్ టీం కావచ్చు, ఎర్రబల్లి వర్గీయులు కావచ్చు అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు, వీళ్ళ మీద వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏం జరిగిందనేది నిజంగా కొంత ఇంకా సమీక్షించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద టిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇవాళ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇద్దరి మధ్య బాగా ఎక్కువగా గొడవ జరిగిన పరిస్థితి కనబడ్డది. ఏదేమైనప్పటికీ సామాన్య జనం కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. ఒకరి ఇద్దరికి, అంటే ఇటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, అటు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇవాళ ఆసుపత్రిలో వచ్చేది జరిగింది.
కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. మరి ఇవాళ బీజేపీ కావచ్చు ప్రజా సంక్రమ యాత్రల్లోకి వెళ్ళి ప్రజలను ప్రశ్నిస్తే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గుండాలతో కొట్టిస్తా గుండా రాజకీయం చేస్తుందా అని చెప్పి బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంకోటి బీసీలను అరికే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇంకో నేత అంటున్నారు. అదేవిధంగా ఇవాళ బీజేపీ రాష్ట్ర ఆఫీస్ పైన కూడా కాంగ్రెస్ పార్టీలు దాడి చేసింది. ఇందులో నిజంగా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేశారా, ఇందాక టీఆర్ఎస్ నాయకులు మాట్లాడు బీజేపీ వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకున్నారా, ఇదంతా అంటే సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ పోలీసు వ్యవస్థ అంటే ఒక ప్రజల్లో ఒక భద్రతా భావం ఉంది. మరి ఎందుకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ ముందస్తు బైండ్ ఓవర్ చేయలేదని చెప్పి ఒక ప్రశ్న వినపడుతుంది. ఇవాళ ఇద్దరు గొడవ పడుతున్నా కూడా చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎవరి వాళ్ళ పార్టీల కార్యకర్తలు పెడుతున్నారు కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ నేతల మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది వాటి చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.